హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు చంద్రాట కృష్ణ ఫ్రెండ్స్ మనలో మంది అయితే వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ మీకు మన ఛానల్ అయితే ఉంది చాలా మంది తెలిసే ఉంటుంది సో బట్ క్లీనింగ్ చేసినప్పటికీ కూడా మన బట్టలకి అయితే మురికైతే అంటుకుంటుంది అనమాట సో దాని కారణం వచ్చేసరికి మనకి డ్రమ్ కింద ఉన్న ప్లేట్ లోపల ఉన్న చెత్త వల్ల మనకైతే బట్టలకు మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది వాషింగ్ మిషన్ వెనిగర్ వేసినా లేకపోతే స్కేలింగ్ ప్రోడక్ట్స్ వేసినా సరే ఆ చెత్త అయితే వదలదు అనమాట సో ఈ వీడియోలో మనం ఆ చెత్తను ఎలా క్లీన్ చేయాలి ఎలా మనకి ఆ కింద ఉన్న ప్లేట్ని రిమూవ్ చేయాలి అని సాగి ఇంకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఎవరైతే టప్ క్లీనింగ్ పద్ధతి తెలియదో నేనైతే డిస్క్రిప్షన్లో మీకు వెనిగర్తో ఎలా క్లీన్ చేసుకోవాలి లేదా స్కేలింగ్ పౌడర్తో ఎలా క్లీన్ చేసుకోవాలి అని రెండు వీడియోస్ అయితే చేశాను ఆ రెండు వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కార్డ్స్లో అయితే వదిలేస్తాను అక్కడి నుంచి అయితే మీరు క్లిక్ చేసి లింక్ క్లిక్ చేసి టప్ క్లీనింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి ఇంకే ఈ వీడియోకి అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ డ్రమ్ కింద మనకొక రోటరీ ప్లేట్ అయితే ఉంటుంది అనమాట సో ఆ రోటరీ ప్లేట్ కింద మనకైతే చాలా వరకు డస్ట్ అయితే ఉంటుంది ఆ డస్ట్ వల్ల మనకైతే బట్టలు అనేది పడైపోతున్నాయి అనమాట సో ఈ రోటరీ ప్లేట్ ఒక క్యాప్ అయితే ఉంటుంది ఆ క్యాప్నైతే మనం అయితే ఓపెన్ చేయాలి స్క్రూడ్రైవర్తో జాగ్రత్తగా ఓపెన్ చేసి వెనకాల చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా చాలా వరకు చెత్త అయితే ఉంది ఈ చెత్త మన బట్టలకి అయితే అంటుకుంటుంది అనమాట మనం టప్ క్లీనింగ్ చేసినా సరే ఈ ఈ చెత్త రిమూవ్ అవ్వకపోవడం వల్ల మనకైతే బట్టలు ఏదైనా పాడైపోతున్నాయి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ రోటరీ ప్లేట్ని అయితే బయటకు తీయాలన్నమాట సో మీకు ఒక స్క్రూడ్రైవర్ పెట్టి మీకు చూపిస్తాను లోపల ఎంత చెత్త ఉందో సో ఇక్కడ చూసుకుంటే కనుక లోపలంతా చాలా వరకు డర్ట్ అయితే ఉంది మనకి చాలా చెత్త అయితే ఉందనమాట సో ఇప్పుడు మనం ఈ రోటరీ ప్లేట్ని అయితే కంప్లీట్గా మనం అయితే ఓపెన్ చేయాలి సో దీన్ని ఓపెన్ చేయడానికి మనం జాగ్రత్తగా ఒక స్క్రూడ్రైవర్ పట్టుకుని అక్కడ ఉన్న క్యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే రిమూవ్ చేయాలన్నమాట సో కిందన ఆ రోటరీ ప్లేట్ని మనం రిమూవ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్టిక్ కప్పు గ్రే కలర్లో ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేయాలి డట్నంత క్లీన్ చేసుకోవాలని అనుకుంటే మనయితే ఇది రిమూవ్ చేయాలన్నమాట సో దీన్ని జాగ్రత్తగా పట్టుకుని పైకి లాగితే కనుక మన స్క్రూ డ్రైవర్తో మనకైతే ఈజీగా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గట్టిగా లాగితే మళ్ళీ విరిగిపోతుంది జాగ్రత్తగా అయితే లాగాలన్నమాట ఈ కప్పు కింద మనకి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మూడు స్క్రూస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ మూడు స్క్రూస్ని మనమైతే జాగ్రత్తగా అయితే రిమూవ్ చేయాలి మనకి స్క్రూడ్రైవర్ పెట్టి రిమూవ్ చేస్తే కనుక మన ప్లేట్ అనేది బై పైకి వస్తుంది అనమాట మనం ఆ మూడు స్క్రూస్ని డ్రైవర్ పెట్టి మనం అయితే కంప్లీట్గా అయితే తీసేద్దాం తీసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట జాగ్రత్తగా ఈ స్క్రూ డ్రైవర్స్ అన్నీ కూడా మనం అయితే పక్కన పెట్టుకోవాలి స్క్రూస్ అవి జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట సో ఇది తీసిన తర్వాత సో ఈ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని బయటికి లాగితే కనుక మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా వెనకాల చూసుకుంటే కనుక చాలా వరకు చెత్త అయితే ఉందనమాట ఈ మురికంతా కూడా మనం బట్టలకైతే అంటుకుంటుంది అదేవిధంగా కింద చూసుకున్నా సరే మనకి చాలా వరకు మురికైతే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేసుకుంటే కానీ మనకైతే పోదు సాధారణంగా ట్రప్ క్లీనింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే స్కేలింగ్ చేసినప్పుడు కానీ ఇలా మనకి మరకలు అయితే ఉండిపోతాయి సో దీనివల్ల మనకి ఈ చెత్త అంతా కూడా మళ్ళీ బట్టలకైతే అంటుకుంటూ ఉంటుంది అనమాట ఈ టప్ క్లీనింగ్ చేసినప్పటికీ సో ఇది కూడా మనం రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకుంటాం అనమాట ఈరోజు సో దీన్ని జాగ్రత్తగా అయితే మనం ఏం చేయాలంటే మనకి బ్రష్ ఏదైతే ఉంటుందో ఆ బ్రష్తో మొత్తం అంతా నేనైతే క్లీన్ చేస్తున్నాను సో ఇలా మొత్తం మనం క్లీన్ చేసుకుని అక్కడ వాటర్ అంతా కూడా నేనైతే డ్రైన్ చేస్తాను ఒక క్లాత్ తీసుకుని పిండి మొత్తం అంతా డ్రైన్ చేసి అదంతా శుభ్రం చేశాను అనమాట సో వాటర్ వల్ల వచ్చిన స్కేలింగ్ మొత్తం రిమూవ్ చేయడానికి ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి నేనైతే కంప్లీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను నొక్కి పెట్టి క్లీన్ చేస్తున్నాను సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక పావు గంట మనకైతే ఫైనల్గా నీట్గా అయితే మనకు డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి మనకైతే ఈ విధంగా అయితే నీట్గా క్లీన్గా అయితే ఉందనమాట ఇప్పుడు నేను బట్టలు పెట్టినా సరే మనకైతే బట్టలు అయితే అవవు సో మళ్ళీ ఏం చేస్తానంటే కంప్లీట్గా మళ్ళీ సెటప్ అంతా కూడా నేనైతే యథావిధిగా నేనైతే పెట్టేసి మళ్ళీ స్క్రూస్ అవి వేసి చేస్తాను అనమాట కంప్లీట్గా సో ఫస్ట్ నేను మెయిన్ స్క్రూ ఏదైతే ఉందో మనకి ఆ డ్రమ్కి అటాచ్ అయ్యే మెయిన్ స్క్రూ అదేవిధంగా ఈ ప్లేట్కి అటాచ్ అయ్యే మెయిన్ స్క్రూని అయితే పెట్టేస్తున్నాను అనమాట మెయిన్ స్క్రూని పెట్టి బిగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ దాని మీద మళ్ళీ ఒక కప్ అయితే ఉంటుంది సో కంప్లీట్గా మెయిన్ స్క్రూ బిగించేసిన తర్వాత ఈ కప్పుని అయితే పెట్టి బిగించి తర్వాత మూడు స్క్రూస్ అయితే వేయాలన్నమాట ఈ విధంగా అయితే దాని మీద అయితే కప్పు ఉంది దానికి మూడు స్క్రూస్ అయితే పెట్టి బిగించేస్తున్నాను సో బిగించిన తర్వాత కంప్లీట్గా మనకైతే బాటమ్ ప్లేట్ ఏదైతే ఉందో అదైతే ఫిక్స్ అయిపోయింది ఈ మూడు స్క్రీస్ వేసిన తర్వాత సో దీని మీద ఇందాక మనం ఏదైతే కవరింగ్ కప్ ఉందో ఆ కవరింగ్ కప్ పెట్టేసి దాని మీద మూత అయితే పెట్టేయాలన్నమాట దీన్ని జాగ్రత్తగా పెట్టాలన్నమాట లేకపోతే విరిగిపోతుంది సో ఈ ప్రాసెస్ మొత్తం మీకు చేయగలని కాన్ఫిడెన్స్ ఉంటే కానీ చేయకండి లేకపోతే మీకు అయితే విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఫైనల్గా కప్పు అయితే పెట్టేసాము సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కనుక మనకి ప్లేట్ కింద ఉన్న డర్ట్ని కూడా కంప్లీట్గా అయితే రిమూవ్ చేయొచ్చు సో మెయిన్గా ఇక్కడ డర్ట్ ఎందుకు వస్తుందంటే మీరు పైప్ ఏదైతే డ్రైన్ పైప్ ఉంటుందో దానికి హైట్లో పెట్టడం వల్ల మనకి బ్యాక్కి వాటర్ తన్నేసి ఆ చెత్త కూడా మనకి డ్రైన్ అవ్వకుండా ఇలా వెనక్కి తన్నేస్తూ ఉంటుంది సో ఫైనల్గా నేను ఈ డస్ట్ ఫిల్టర్ అనేది కూడా క్లీన్ చేసి అనమాట ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు బట్టలు పాడవకుండా చెత్త అంతా బట్టలు అంటుకోకుండా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఈ విధంగా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోండి సార్ చూశారు కదా ఈ విధంగా మనం అయితే కంప్లీట్గా టప్ క్లీనింగ్ చేసుకుంటే సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసి టప్ క్లీనింగ్ చేసుకుంటే కనుక మీకైతే బట్టలు అనేది వాసన రాకుండా ఉంటే చెత్త అంటుకోకుండా మీ బట్టలకైతే ఉంటాయన్నమాట ఈ వీడియోకి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇస్ అంద్ర శనివాద